పలువురు ఉప ముఖ్యమంత్రులు అన్ని వర్గాలకు ప్రాధాన్యం. తండ్రితో కలిసి పనిచేసిన పలువురు సీనియర్లతో పాటు నవతరానికి ప్రాతినిధ్యం, విశ్వాసానికి విధేయతకు ప్రతిఫలం. ఇది వైఎస్ జగన్ మంత్రివర్గ స్వరూపం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కేబినెట్లోని మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. జగన్ జట్టు సిద్ధమైంది. నిన్న ఉదయం జరిగిన వైసీపీ శాసనసభాపక్ష సమావేశంలో కేబినెట్ కూర్పు గురించి ముఖ్యమంత్రి జగన్ వివరించారు. మంత్రివర్గంలోకి ఒకేసారి 25 మందిని తీసుకుంటున్నానని, వారిలో 5 ఉప ముఖ్యమంత్రులుగా ఉంటారని జగన్ వివరించారు. ఇప్పుడు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వారు 2.5 ఏళ్ల తర్వాత పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలని, 20 మందితో రాజీనామా చేయిస్తానని జగన్ స్పష్టం చేశారు. జగన్ తన జట్టుతో చేర్చుకున్న వారిలో 6 తన తండ్రి వైఎస్ హయాంలోనూ మంత్రులుగా పనిచేయడం విశేషం. సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పినిపే విశ్వరూప్, బాలినేని శ్రీనివాసరెడ్డిలకు జగన్ మంత్రివర్గంలో స్థానం లభించింది. శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావును కాదని, ఆయన అన్న ధర్మాన కృష్ణదాస్కు మంత్రి పదవి ఇస్తూ కష్టసుఖాల్లో తన వెంట నడిచిన వారికి పెద్దపీట వేశానన్న సంకేతాన్ని పంపారు. కేబినెట్లో 3 నానీలకు చోటు దక్కడం విశేషం. 4 ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ల నాని, 2 ఎమ్మెల్యేగా గెలిచి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వ విప్గా పనిచేసిన పేర్ని నాని, 4 ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నానికి మంత్రివర్గంలో చోటు దక్కింది. జగన్ మంత్రివర్గం పాత కొత్తలా మేలుకలయిగ్గా ఉంది. 25 6 వైఎస్ కేబినెట్లో పనిచేసిన వారే. మిగిలిన 18 మొదటిసారిగా మంత్రులుగా బాధ్యతలు చేపడుతున్నవారే. 2014 గెలిచి జగన్తో పాటు విపక్షంలో ఉండి పోరాడిన పాముల పుష్పవాణి, కొడాలి నాని, అనిల్ యాదవ్, మేకతోటి సుచరిత, నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జయరాం, మేకపాటి గౌతమ్ రెడ్డి, అంజాద్ బాషా, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలకు కేబినెట్లో ఛాన్స్ దక్కింది. అనంతపురం జిల్లా పెనుకొండ నుంచి నెగ్గిన శంకరనారాయణ మొట్టమొదటిసారి అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. ఆయనకు ఫస్ట్ ఛాన్స్లోనే మంత్రి పదవి దక్కడం విశేషం. పాతిక మంది మంత్రుల్లో ఏకంగా 5 ఉప ముఖ్యమంత్రులుగా హోదా. సీఎం జగన్ తీసుకున్న సంచలన నిర్ణయం ఇది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కాపుల్లో ఒక్కొక్కరి చొప్పున ఉప ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని జగన్ ప్రకటించారు. అయితే ఆ 5 ఎవరన్నది సస్పెన్స్గా మారింది. ఎస్టీ, మైనారిటీల నుంచి కేబినెట్లో ఒక్కొక్కరికి మాత్రమే చోటు దక్కింది. పుష్ప శ్రీవాణి, అంజద్ బాషాలకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కడం ఖాయమని భావించవచ్చు. బీసీ, ఎస్సీ కాపుల్లో ఎవరికి ఉప ముఖ్యమంత్రి పదవి దక్కుతుందనే ప్రశ్నకు రకరకాల సమాధానాలు లభిస్తున్నాయి. నిజానికి రాజ్యాంగంలో ఉప ముఖ్యమంత్రి అనే పదవి లేదు. ఇవాళ మొత్తం 25 మంత్రులుగానే ప్రమాణం చేస్తారు. వారికి శాఖలు కేటాయిస్తూ జారీ చేసే ఉత్తర్వుల్లో మాత్రం ఉప ముఖ్యమంత్రి హోదాలో బాధ్యతలు నిర్వర్తిస్తారని స్పష్టం చేస్తారు. వైఎస్ జగన్ మంత్రివర్గంలో చేరనున్న మంత్రుల్లో అత్యధికులు ఉన్నత విద్యావంతులే. 20 డిగ్రీ, ఉన్నత విద్యను అభ్యసించిన వారు కాగా 3 అవంతి శ్రీనివాస్, శ్రీరంగ నాదరాజు, బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంటర్ వరకు చదివారు. కొడాలి నాని, జయరాం 10వ తరగతి వరకు చదువుకున్నారు. పార్టీ విధేయులకు తన మంత్రివర్గంలో జగన్ పెద్దపీట వేశారు. 2.5 తర్వాత మంత్రివర్గంలో 90% మార్పులు ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన కృష్ణదాస్కు కేబినెట్లో చోటు దక్కింది. కృష్ణదాస్ సోదరుడు సీనియర్ అయిన ధర్మాన ప్రసాదరావుకు 2వ దశలో అవకాశం కల్పించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అందుకే ఈ విడతలో కృష్ణదాస్కు కేబినెట్లో చోటిచ్చారు. పార్టీ ఆవిర్భావం నుంచి ధర్మాన కుటుంబం జగన్ వెంట నడుస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అనుచరుడిగా ఉన్న కృష్ణదాస్ వైసీపీ ఆవిర్భావం తర్వాత పార్టీలో చేరారు. పార్టీకి విధేయుడిగా ఉంటూ జగన్కు సన్నిహితుడిగా మారారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం కూడా కృష్ణదాస్కు కలిసి వచ్చింది.
బొత్సా సత్యనారాయణకు కేబినెట్ బెర్త్ దక్కింది. విజయనగరం జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేయడానికి బొత్సా కృషి కూడా ఒక కారణం. అంతేకాదు, వైఎస్ హయాంలోనూ మంత్రిగా పనిచేసిన అనుభవం బొత్సకు ఉంది. విజయనగరం జిల్లా పార్టీ కీలక నేత కావడంతో పాటు అపార రాజకీయ అనుభవం లాంటి అంశాలు బొత్సకు ప్లస్ పాయింట్లు. జిల్లా నుంచి పుష్ప శ్రీవాణికి కూడా కేబినెట్లో చోటు దక్కింది. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన పుష్ప శ్రీవాణి కురుపాన్ నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. విశాఖ జిల్లా భీముల నుంచి విజయం సాధించిన అవంతి శ్రీనివాస్కు కేబినెట్లో చోటు దక్కింది. సీనియారిటీ, పాపులారిటీ ఆధారంగా అవంతికి కేబినెట్ ఖాయమైంది. కాపు ప్రధాన సామాజిక వర్గంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో కాపుకోటలో కురసాల కన్నబాబుకు అవకాశం దక్కింది. లోకల్గా ఆయనకున్న ఫాలోయింగ్, పార్టీ పట్ల విధేయత చూసి జగన్ ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టారు. అమలాపురం ఎమ్మెల్యే విశ్వరూపును కూడా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఎస్సీ వర్గానికి చెందిన నేత కావడం, పార్టీ విధేయుడిగా పేరు తెచ్చుకోవడం కలిసివచ్చాయి. ఇక పార్టీ ఆవిర్భావం నుంచి అండగా నిలుస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్కు మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. బీసీ వర్గానికి చెందిన నేత కావడం, అపార రాజకీయ అనుభవం సుభాష్ చంద్రబోస్కు అదనపు అంశాలు. అన్నిటికంటే మించి మొదటి నుంచి వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉన్నారు. వైఎస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవి దక్కించుకున్నారు. ఏలూరు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆళ్ల నానికి మంత్రివర్గంలో చోటు దక్కింది. పార్టీ విధేయుడిగా ఆయనకు పేరుంది. వైఎస్ కుటుంబంతోనూ మంచి సాన్నిహిత్యం ఉంది. జిల్లా అధ్యక్షుడిగా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించడం, సమస్యలపై మంచి అవగాహన ఉండడం కూడా కలిసి వచ్చాయి. కొవ్వూరు ఎమ్మెల్యే తానేటి వనితకు మంత్రివర్గంలో అవకాశం దక్కింది. ఆవిర్భావం నుంచి పార్టీలోనే కొనసాగుతున్నారు. పార్టీ నిర్దేశించిన ప్రతి కార్యక్రమంలో వనిత చురుకైన పాత్ర పోషించారు. ఇసుక, మద్యం మాఫియాపై అలుపెరగని పోరాటం చేశారు. ఆచంటి ఎమ్మెల్యే శ్రీరంగనాథరాజుకు జగన్ కేబినెట్లో అవకాశం దక్కింది. 24 ఏళ్లుగా రాజకీయాల్లో ఆయన ఉన్నారు. క్షత్రియ కోటాలో మంత్రి పదవి లభించింది. కృష్ణా జిల్లాకు చెందిన మరో నేత వెల్లంపల్లి శ్రీనివాస్కు మంత్రివర్గంలో చోటు దక్కింది. 2 ఏళ్ల కింద వైసీపీలో చేరిన శ్రీనివాస్ విజయవాడ నగర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీ బలోపేతం కావడంలో పాత్ర పోషించారు. కొడాలి నానికి కేబినెట్ బెర్త్ కన్ఫర్మ్ అయింది. టీడీపీలో ఉన్న సమయంలోనూ ఆయన జగన్కు మద్దతుగా నిలిచారు. ఆ తర్వాత పార్టీని వీడి వైసీపీలో చేరారు. జగన్కు సన్నిహితుడిగా మారారు. జిల్లా నుంచి పేర్ని నానికి జగన్ కేబినెట్లో చోటు దక్కింది. 2004 నుంచి పోర్టు సాధన సమితి ఉద్యమంలో పాల్గొని ప్రజలకు అత్యంత చేరువయ్యారు. గుంటూరు జిల్లాకు చెందిన మేకతోటి సుచరితను మంత్రి పదవి వరించింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు కావడంతో సామాజిక సమతుల్యంలో భాగంగా సుచరిత్కు డిప్యూటీ సీఎం పదవి దక్కింది. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆమె పార్టీలో కొనసాగుతున్నారు. అటు ప్రకాశం జిల్లా నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కింది. వైఎస్ బంధువు కావడంతో పాటు గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. వైఎస్ రోసయ్య హయాంలో మంత్రిగా చేశారు. జిల్లా నుంచి ఆదిమూలపు సురేష్కు కేబినెట్లో చోటు దక్కింది. ఎస్సీ వర్గానికి చెందిన నేత కావడం, వరుసగా రెండోసారి విజయం సాధించడం సురేష్కు కలిసి వచ్చింది. నెల్లూరు జిల్లా నుంచి సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్కు కేబినెట్లో చోటు దక్కింది. బీసీ కోటాలో ఆయనకు మంత్రి పదవి వరించింది. ఈ ఎన్నికల్లో మంత్రి నారాయణపై అనిల్ కుమార్ విజయం సాధించారు. అటు జిల్లా నుంచి మేకపాటి గౌతమ్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కింది. వైఎస్ కుటుంబంతో సాన్నిహిత్యంతో పాటు పార్టీకి కూడా మేకపాటి కుటుంబం అండగా నిలుస్తూ వస్తోంది. చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కేబినెట్లో చోటు దక్కింది. మొదటి నుంచి పార్టీకి పెద్దిరెడ్డి కుటుంబం అండగా ఉంటోంది. ఎన్నికల్లో రాయలసీమ జిల్లాల్లో ఓ రేంజ్లో వైసీపీ సత్తా చాటడానికి పెద్దిరెడ్డి వ్యూహాలే కారణమనే అభిప్రాయాలు పార్టీలో ఉన్నాయి. ఆయన సీనియారిటీ కూడా మంత్రివర్గంలో చోటు ఖాయమయ్యేలా చేసింది. గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే నారాయణస్వామికి మంత్రివర్గంలో చోటు దక్కింది. 2010 నుంచి వైసీపీలో కొనసాగుతున్న నారాయణస్వామి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగాను పనిచేశారు.
కడప జిల్లాకు చెందిన అమ్జాద్ బాషాకు కూడా మంత్రి పదవి వరించింది. కడప నుంచి వరుసగా ఆయన రెండవసారి విజయం సాధించారు. మైనారిటీ వర్గానికి చెందిన నేత కావడంతో ఆ వర్గానికి పెద్దపీట వేయాలన్న నిర్ణయంతో అమ్జాద్ బాషాకు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టారు జగన్. వైఎస్ కుటుంబానికి ఏళ్లుగా అమ్జాద్ బాషా అనుచరుడిగా ఉంటున్నారు. కర్నూలు జిల్లా నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి బెర్త్ కన్ఫర్మ్ అయింది. సీనియారిటీ ప్రకారం ఆయనకు చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందు నుంచి పార్టీని నమ్ముకుంటూ విధేయుడిగా పనిచేస్తున్నారు. డోన్ నియోజకవర్గం నుంచి బుగ్గన విజయం సాధించారు. వైసీపీ పిఎస్సీ చైర్మన్గా బుగ్గన బాధ్యతలు నిర్వర్తించారు. 2 సార్లు కేఈ కుటుంబాన్ని ఓడించి రికార్డు సృష్టించారు. ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్కు మంత్రివర్గంలో అవకాశం దక్కింది. సామాజిక సమతుల్యంలో భాగంగా కేబినెట్లో చోటు దక్కింది. అనంతపురం జిల్లా నుంచి శంకరనారాయణకు మంత్రివర్గంలో చోటు దక్కింది. బీసీ వర్గానికి చెందిన నేత కావడంతో ఆయనకు పదవి వరించింది. సామాజిక సమతుల్యంలో భాగంగా శంకరనారాయణకు ఈ అవకాశం వచ్చింది. పెనుకొండ నుంచి ఆయన విజయం సాధించారు. అటు మోపిదేవి వెంకటరమణకు తన కేబినెట్లో అవకాశం కల్పించారు జగన్. వైఎస్ రోసయ్య హయాంలో మోపిదేవి మంత్రిగా పనిచేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండడంతో ఆయనను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మోపిదేవి పేరు అనూహ్యంగా మంత్రివర్గంలోకి వచ్చింది. మత్స్యకార వర్గం నుంచి ఎవరూ లేకపోవడంతో ఆయన పేరు వచ్చింది. వైఎస్ కుటుంబానికి విధేయుడిగా ఉండడం ఆయనకు కలిసి వచ్చింది.